కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 60 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. వెంకటగిరి నుంచి నెల్లూరు, తిరుపతి, గూడూరు, రాపూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రాంతాలకు నేటి నుంచి 21 బస్సు సర్వీస్ డిపో అధికారులు బస్సులను నడుపుతున్నారు. ఈ సందర్భంగా బస్సుల్లో బస్ స్టాండ్లో ప్రయాణికులకు సిబ్బందికి శానిటైజర్స్ వంటి సురక్షిత ఏర్పాట్లు చేశారు. దీంతో బయట ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్ స్టాండ్కు చేరుకుంటున్నారు. ఈరోజు ఆర్టీసీ ఆదేశాల మేరకు 2 నెలల తర్వాత లాక్ డౌన్ కొంత సడలింపు చేయడం జరిగింది. మరి ఈరోజు వెంకటగిరి డిపో నుంచి 17 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. 17 బస్సులు కూడా నెల్లూరుకి 5 బస్సులు పోతాయి, గూడూరుకు 3 బస్సులు, నాయుడుపేట 3 బస్సులు, తిరుపతి 6 బస్సులు, మొత్తం 17 బస్సులు అయితే ఆపరేట్ చేస్తున్నాము. మరి బస్సులన్నీ కూడా బస్ స్టాండ్ టు బస్ స్టాండే పోతాయి, మరి మధ్యలో ఎక్కడా కూడా ఆపవు. మరి ప్రయాణికులు ఈ విషయానికి సహకరించి వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మరి బస్సులు ప్రయాణించే ముందు బస్ స్టేషన్లో శానిటైజర్ అయితే పెట్టాము. ప్రతి ప్రయాణికులు కూడా శానిటైజర్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని బస్సులో ప్రయాణం చేయాలని చెప్పి కూడా ప్రయాణికులకు మనవి చేసుకుంటున్నాము. మరి సీటింగ్ కూడా కెపాసిటీ కూడా తగ్గించాము. మరి ఫుల్ సీటింగ్ లేదు, 50% సీట్స్ మాత్రమే బస్సులో పెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా బస్సులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వారికి కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా ప్రయాణికులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మరి ఈరోజు నుంచి ఈరోజైతే 17 నడుపుతున్నాము. ప్రయాణికుల యొక్క పరిస్థితిని బట్టి మళ్ళీ సర్వీసులు ఇంక్రీజ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఈ విషయాలన్నిటికీ కూడా ప్రయాణికులు కోఆపరేట్ చేసి ఆర్టీసీతో సహకరించి వాళ్ళు ఈ సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ఆర్టీసీ అందజేస్తూ ఉంది.